ఒకటి, మా సేవలు కొనసాగాలంటే మళ్ళీ జగనే గెలవాలి. ఎవరు ఇది అనేది, చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ వచ్చేది జన్మభూమి కమిటీలే. వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడిన బాబు పవన్ క్షమాపణ చెప్పాలి. గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది, మా సేవలు కొనసాగాలంటే మళ్ళీ జగనే గెలవాలి అని చెప్పి గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిన్న పిలిపించింది. వాళ్ళ యొక్క 266,000 మంది వాలంటీర్లు యొక్క వ్యవస్థ కొనసాగాలంటే, వాళ్ళ సేవలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే తప్ప అది ఉండదు. ఎందుకంటే దాని సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, దాన్ని నడిపిండు 58 నెలల పాటు సక్సెస్ఫుల్గా దాన్ని నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని నిర్వీర్యం చేయాలని, దాన్ని ఆ వ్యవస్థను లేకుండా చేయాలని, ఆ వ్యవస్థ పెన్షన్లు పంపిణీ చేయకుండా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా 1 ఏప్రిల్ పెన్షన్ల పంపిణీని నిలుపుదల చేశారు, వాలంటీర్ల చేత పంపిణీ చేయకుండా. ఆ దానివల్ల 31 మంది వృద్ధులు చనిపోయారు. ఆ పాపం కూడా చంద్రబాబు నాయుడుకి మూట కట్టుకుండు, ఆ పాపం నుంచి బయటపడటానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా, లేదు లేదు వాలంటీర్ వ్యవస్థ మంచిదే, వాలంటీర్ వ్యవస్థని 5,000 ఉన్న జీతాన్ని 10,000 చేస్తా, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటా అన్నాడు. కానీ వీళ్ళు నమ్మట్లే. వీళ్ళు ఏమంటున్నారు, లేదు లేదు రా నాయన, నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నువ్వు ఊసర వెళ్ళివి అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాల నుంచి తిట్టిపోసిన మమ్మల్ని, విషయం చిమ్మిను నువ్వు నీ మీడియా, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కలిసి క్షమాపణ చెప్పండి ఫస్ట్. తప్ప నమ్మే పరిస్థితి, క్షమాపణ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు, క్షమాపణ చెప్తే కొంత అన్న ఉంటుంది అనేది వాళ్ళు డిమాండ్ చేస్తాను. ఫస్ట్ క్షమాపణ చెప్పాలి, మమ్మల్ని అవమానించిన తీరుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి చెప్పారు. ఇది మొత్తానికైతే మళ్ళీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వాలంటీర్ సేవలు కొనసాగుతాయని గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే గతంలో ప్రజలను హింసించిన జన్మభూమి కమిటీలని మళ్ళీ తెస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. గత 5 ఏళ్లుగా ప్రజలకు వారి ఇంటి వద్దనే సేవలు అందించిన వాలంటీర్లో ఏ ఒక్కరిని కొనసాగించారని పేర్కొంది. వాస్తవం ఇది, వాస్తవం. ఏ ఒక్కరిని ఉంచరు, జన్మభూమి కమిటీల పేరుతో పచ్చ సొక్కాలు వేసుకున్న వాళ్ళు పెడతారు. వాళ్ళు ఆల్రెడీ దోపిడీ చేసినారు, వ్యవస్థను నిర్వీర్యం చేసినారు. ఆ వ్యవస్థను నిర్వీర్యం దోపిడీ వల్లనే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్ల గతి పట్టింది. మళ్ళీ వాళ్ళనే తీసుకొస్తాడు, డౌటే లేదు అందులో. ఎన్నికల సమయంలో వాలంటీర్లను మభ్యపెట్టేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తింది. ఇన్నాళ్ళు వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడినందుకు గాను, మానసికంగా వేధించినందుకు వారిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గ్రామ వార్డు వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పేట నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మద్దలి కాళిదాసు, ఉపాధ్యక్షుడు ఉపేంద్ర కుమార్, ఉదయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సురేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ప్రజలకు తాము ఎలాంటి సేవ చేయలేకపోతున్నామన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం వల్ల ప్రజలకు తాము ఎలాంటి సేవ చేయలేకపోతున్నాం. ఆ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన సంబంధించిన మీడియా, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన సంబంధించిన నిమ్మగడ్డ, వాళ్ళ వల్ల ఎన్నికల సంఘం మీ సేవలను నిలుపుదల చేసింది. స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు లెటర్లు రాసేయాలి, వాలంటీర్లు వద్దు వద్దు వద్దు, వాళ్ళని తొలగించాలి, ఎన్నికల విధుల్లోంచి పెన్షన్లు పంపిణించి, ఎన్నికల విధులు పెన్షన్లు పంపిణీ, ఎన్నికల విధులు పెన్షన్. ఇప్పుడు ఏమంటున్నారు, నిన్న మొన్న నుంచి మొదలుపెట్టారు. 1 ఏప్రిల్ పంచలేదు, 1 మే పంచుతారా, 31 మంది చనిపోతే కళ్ళు తెరవరా? తెరవాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్. కళ్ళు తెరిచి మేము తప్పు చేసినామని చెంపలు వేసుకొని వాలంటీర్ వ్యవస్థతోనే పంపిణీ చేయండి అని మళ్ళా ఎన్నికల సంఘానికి ఒక లెటర్ రాస్తే అప్పుడు మీరు కళ్ళు తెరిచినట్టు. ఇలా చూసిన కళ్ళు తెరవరా అని మళ్ళీ ఇచ్చారు. కళ్ళు తెరవాల్సింది ఎవరు? 58 నెలల నుంచి నిరాటంకంగా వాలంటీర్ వ్యవస్థను సృష్టించి పెన్షన్లు పంపిణీ చేసిన జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలా? 59వ నెలలో కుళ్ళు కుతంత్రంతో విషం కక్కి ఆ వ్యవస్థని ఆపుజేసి వాళ్ళతో పంపిణీ చేయకుండా ఆపు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమారు, ఆయన గురువు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరవాల, ఆయన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి కళ్ళు తెరవాలా అనేది అలా ఏపీలో ఉన్న 65 లక్షల మంది పెన్షనర్లు నిలదీస్తారు అడుగుతున్నారు. 266,000 మంది వాలంటీర్లు నిలదీస్తారు అడుగుతున్నారు. వాళ్ళు అందుకే ప్రకటన ఇచ్చారు, మా సేవలు కొనసాగాలంటే మళ్ళీ జగన్ గెలవాలి, చంద్రబాబు నాయుడు గెలవటం అంటే జరిగితే ఒక్క వాలంటీర్ని ఉంచడు, డౌటే లేదు అందులో 100%. 266,000 మందికి 266,000 మంది పీకి అవతలు పడేస్తారు. మళ్ళీ పాత జన్మభూమి కమిటీలు తీసుకొచ్చి జనం మీద రుద్దే కార్యక్రమం చేస్తారు, మళ్ళీ దొంద మొదలైంది. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఎడిపోయినాయి.